సో పద్మజ్ గారి ఇష్ట ఇష్టాలు తెలుసుకోవాలనుంది. సో మీ ఫేవరెట్ హీరో? ఆల్రెడీ నేను చెప్పాను చిరంజీవి గారు నా ఫేవరెట్ హీరో అనేసి. ఎందుకని బాగా డాన్స్ చేస్తారన్నా లేకపోతే? అన్ని విధాలా అండి, యాక్టింగ్ లేకపోతే ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్. హీఈస్ ఎ సూపర్ స్టార్, నో డౌట్, నో డౌట్. మీకు పరిచయం అని కూడా నాకు తెలుసు, మీకు మంచి పరిచయం ఉంది మీ ఇద్దరికి. అంటే మిస్సెస్ చిరంజీవి గారు మిస్సెస్ మాకు ఫ్రెండ్. ఓకే. సురేఖ గారు ఫ్యామిలీ ఫ్రెండ్. ఓకే. సో ఆ విధంగా చిరంజీవి గారు కూడా మంచి ఫ్రెండ్. సో తర్వాత ఆయనతో ఎప్పుడు మాట్లాడినా సరే చాలా ప్రాపర్గా ఉంటుంది ఆయన పద్ధతి ఏంటి, లేడీస్కి ఇచ్చే ఇంపార్టెన్స్ ఏంటి, విలువ ఏంటి, వాల్యూస్ ఏంటి, ఫ్యామిలీకి ఇచ్చే వాల్యూస్ ఏంటి, సో ఒక లేడీస్కి ఇచ్చే వాల్యూస్ ఏంటి, ఆయన కష్టం ఏంటి, ఆయన ఫ్యామిలీని నడిపే విధానం ఏంటి, ఒక డిసిప్లిన్ అన్నది ఉంది. చాలా చాలా ఆయన దగ్గర ఎన్నో నేర్చుకోవచ్చు. సో ఫేవరెట్ హీరోయిన్? హీరోయిన్ నాకు శ్రీదేవినే. ఎవర్ గ్రీన్? శ్రీదేవి, హేమాలిని, వీళ్ళందరూ ఇష్టం. రేఖ కూడా. ఓకే. ఈ కూచిపూడి డాన్సర్స్లో మీకు బాగా ఇష్టమైన డాన్సర్స్ ఎవరున్నారు? మా టీచర్ మా గురువు నాయుడు గారు నెంబర్ వన్. నెంబర్ వన్. తర్వాత పద్మసుబ్రహ్మణ్యం గారు. పద్మసుబ్రహ్మణ్యం గారు చాలా ఆవిడ చేసే ప్రతి ఐటము నాకు డ్రీమ్ వస్తూ ఉంటుంది. ఓకే. ఇప్పటికీ ఆమె నేను మేబీ ఒక 30 ఇయర్స్ బ్యాకో 40 ఇయర్స్ బ్యాకో చేసి ఒక ఐటమ్ ఆవిడ చేశారు రవీంద్ర భారతిలో. ఆ ఐటమ్ ఇప్పటికీ ఇట్లా కళ్ళ ముందలే ఉన్నట్టు ఉంటుంది. ఎంత బాగా చేస్తారంటే ఆవిడ ఎక్స్ప్రెషన్స్ ఏంటి, వండర్ఫుల్. నాట్యానికి కళ్ళతోనే మనము ఒక స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఆ ట్రైనింగ్ మీరు స్టూడెంట్స్కి ఎలా ఇస్తారు? యాక్చువల్గా చిన్నప్పుడు మేము ఎక్స్ప్రెషన్స్ ఏం నేర్పించాం. ఓకే. నేనైతే మా గురుగారిని స్టేజ్ మీద చూస్తా నేర్చుకోవటమే. అబ్జర్వేషన్. అబ్జర్వేషన్ దట్స్ వెరీ ఇంపార్టెంట్. మనం నేర్చుకున్నది ఎంత ఉంటుందో అబ్జర్వేషన్ దానికి డబుల్ ఉంటుంది. మనం చూస్తా నేర్చుకుంటాం ఎక్కువ. సో ఈ ఎక్స్ప్రెషన్స్ ఇలా చేయాలి అని మా గురువుగారు ఎప్పుడు మాకు నేర్పించలేదు. ఓకే. సో కానీ ఇప్పుడు పిల్లలకి ఎలా ఉందనంటే నేర్పించాల్సి వస్తుంది. నేనేం చెప్తానంటే ఒక బిట్ ఏదైనా సరే ఒకటి తీసుకుందాము, ఆ బిట్ని మీరు మిర్రర్ ముందు నుంచోండి. సో ఎన్ని వెరైటీ ఆఫ్ బిట్స్ మీరు చేయగలుగుతారో చేయండి, ఒకటే దానికి ఫిక్స్ అయిపోవద్దు. సో ఆ వెరైటీస్ అన్నీ చేసి వీడియో తీసి నాకు పెట్టమని చెప్తూ ఉంటాను. సో వాళ్ళని అలా ఇంప్రూవ్ చేపిస్తూ ఉంటానండి. ఎక్స్ప్రెషన్స్ అనేటి ఎలా చెయ్యొచ్చు, దే విల్ లెర్న్ లైక్ దాట్. వాళ్ళు ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ ఏంటన్నది వాళ్ళకి తెలుస్తూ తెలవాలి. సో ఆ మూమెంట్స్, హ్యాండ్ మూమెంట్స్ ఎట్లా పెడుతున్నారు, షోల్డర్ లెవెల్లో పెడుతున్నారా, డౌన్ పెడుతున్నారా, మిర్రర్లో చూస్తేనే తెలుస్తుంది. సో ఇక్కడ యాజ్ అ గురువుగా మేము చెప్పిన తర్వాత ఇంట్లో పేరెంట్స్కి చెప్పలేరు, బికాజ్ వాళ్ళు నేర్చుకుని ఉంటారు కదా, చదువు అంటే చెప్తారు. ఇది ఇట్లా కాదమ్మా, నువ్వు ఇలా చదవాలి, ఇది అని మ్యాథ్స్ అని చెప్పి నేర్పించమంటే నేర్పిస్తారు. బట్ డాన్స్ ఎవరు నేర్పిస్తారు? నేర్పించు. సో మిర్రర్ ఈజ్ హర్ గురు. సో ఇంట్లో ఉన్నప్పుడు నేను చెప్పేటి మనసులో పెట్టుకుని చూస్తా, మిర్రర్లో చూస్తా నేర్చుకోవాలి. సో పద్మజారెడ్డి గారు డాన్సే చేస్తారా, పాటలు కూడా పాడతారో? అమ్మో, పాటలు పాడానంటే పరిగెత్తుకుని వెళ్ళిపోతారు. సంగీతం జ్ఞానం అయితే ఉంటుంది ఆర్ట్ ఫామ్లో ఉన్న వాళ్ళకి. సో మా గురువు గారు శోభా నాయుడు గారు మాస్టర్ని పెట్టారు. ఓకే. ఇప్పుడు వెళ్ళేదాన్ని కాదు క్లాస్లోకి, వెళ్ళినా ఎక్కడో వెనక్కి కూర్చునేదాన్ని, అసలు బుర్ర దాని మీద పెట్టేదాన్ని కాదు. మా గురువు గారేమో మస్ట్గా నేర్చుకోవాలనేసి మస్ట్గా పెట్టినందుకు కంపల్సరీ వెళ్ళి ఆ రూమ్లో కూర్చుని వచ్చేదాన్ని. బట్ సరిగా బుర్ర అన్న దాని మీద పెట్టలేదు అప్పుడు. అది ఇప్పుడు రోజుకొకసారి బాధపడతా, రోజుకొకసారి బాధపడతా. సంగీతం నేర్చుకోవాల్సిందేనా? నేర్చుకోవాల్సింది. ఎందుకు నేను అట్లా చేశాను, అసలు మనసే పెట్టలేదేంటి అని ఇప్పటికీ బాధ అనిపిస్తుంది. కంపల్సరీ దీనికి దీనికి లింక్ ఉంటుందండి, చక్కగా రావాలి, మాకు స్వరాలు రావాలి. ఇవన్నీ వస్తేనే ఇప్పుడు మేము పాడి చేపిస్తూ ఉంటాను కదా పిల్లలతోటి, ఏదో పాడి పాడి అలా అలవాటు అవుద్ది. కానీ మంచి చక్కటి సంగీతం అయితే రాలేదు. ఏదో నేర్పించేదానికి ఆ సాంగ్ పాడేదానికి, లయలో పాడేదానికి, ఆ తాళంలో పాడేదానికి వస్తుంది. తప్పితే మంచిగా ఏదైనా ఏదైనా చక్కగా శ్రావ్యంగా అట్లా పాడే వాళ్ళని చూస్తుంటే ఎంతో ముచ్చట అనిపిస్తుంది.
ఎందుకు నేర్చుకోలేదు గురువు ఏదైనా సరేనండి, అందుకనే ఫ్రీగా ఏది నేర్పకూడదు. నేర్పిస్తే ఇలా తయారవుతాం, నాలాగానే తయారవుతాం. నిజంగా నేను వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్. అందుకనే ఏదైనా సరే గురువు గారి కంటే ఉట్టిగా ఉచితంగా ఎవరు ఏది నేర్చుకోకూడదు. గురువు గారికి ఎంత ఇచ్చి నేర్చుకుంటే దాని మీద శ్రద్ధతోటి వస్తుంది. నమ్మ నేర్చుకో అని చక్కగా మా గురువు గారు నేర్పిస్తుంటే మేము నేర్చుకోలేదు, ఇప్పుడు బాధపడుతున్నాం, లాభం లేదు కదా. సో ఏ ఏజ్లో ఏది నేర్చుకోవాలో ఆ ఏజ్లో అది దాని మీద మనసు పెట్టి నేర్చుకోమనేసి నేను నా పిల్లలకైతే చెప్తాను.